సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా ఇంజన్ చెడిపోయిన బండిలా ఆగుతూ తూగుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా ప్రాజెక్టే పక్కన పెట్టే పరిస్థితులు వచ్చాయట. మరి అలాంటప్పుడు అంతా కలిసి భోజనాలు చేయడం, దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ దేనికి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అక్కడే ట్విస్ట్ ఉంది. త్రివిక్రమ్ తో మహేష్ మూవీ ఆగిపోవడం నిజమే, అలానే ఇద్దరి కాంబినేషన్ లో మూడో మూవీ రాబోతోన్నది నిజమే. అదనగా టేక్ ఏ లుక్, మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా రెండోసారి ఆగినట్టే అంటున్నారు. మొదటి షెడ్యూల్ కి ముందు ఆగిందన్నారు, వెంటనే టీమ్ ఓ ఫైట్ సీన్ తీసింది. ఇందులో రెండోసారి ఆగిందన్నారు, ఇది మాత్రం నిజమయ్యేలా ఉంది. దుబాయ్ లో ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నారు. అలానే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా అంటే లేదు, ఆగుతోంది అంటున్నారు. ఆగాకే వీళ్ల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందట. అత్యంగా ఇది సర్కార్ వారి పాట సినిమాలానే ఆగుతూ ఆగుతూ సాగుతోందా అంటే అవుననలేని పరిస్థితి. నిజానికి తారక్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ అయిననూ పోయి రావాలి హస్తినకు. కథ నచ్చకే యంగ్ టైగర్ నువ్వు అన్నాడు. అదే కథని మహేష్ తో ప్లాన్ చేస్తే రెండు సార్లు కథకు రిపేర్లు జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ కథని పూర్తిగా పక్కన పెట్టి కొత్త కథతో ముందుకు వెళ్లాలని టీమ్ ఫిక్స్ అయిందట. సరిలేరు నీకెవరులానే 5 నెలల్లో మూవీ పూర్తవ్వాలని మహేష్ కండిషన్ పెట్టాడట. ఇక ఆల్రెడీ మహేష్ తో అనుకున్న మూవీ తాలూకు కథని పక్కకు పెట్టడంతో ఫస్ట్ షెడ్యూల్లో తెరకెక్కిన ఫైట్ సంగతి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. 7 కోట్లు ఖర్చు చేసిన ఆ ఫైట్ ని కొత్త కథలో యాడ్ చేద్దామంటే సెట్ అవ్వట్లేదట. సో అది వదిలేసి మొత్తం టీం కొత్త కథ వైపు అడుగులు వేస్తోందట. అతడు తర్వాత కలేజా టైంలో కథలో క్లారిటీ లేకే త్రివిక్రమ్ కి దూరంగా ఉన్నాడు మహేష్ బాబు అన్నారు. కట్ చేస్తే మూడోసారి రిపీట్ కానున్న కాంబినేషన్ కి కథే శత్రువు అవుతోందట. ఏదేమైనా మహేష్ కోసం మరో కథని రెడీ చేసి దానికోసమే మకాం దుబాయ్కి మార్చారట, మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ చేశారట.